హే గాయస్ మధు హే ఈరోజు నేను మీ చెప్పబోయేది ఒక వీడియో గ్యాలరీ అన్నది ఎలా క్రియేట్ చేయాలి మన వెబ్సైట్లో అన్నది ఈరోజు మనం చూద్దాం సో ముందుగా ఈ ప్లగిన్ గురించి చెప్పేటప్పుడు ఈ ప్లగిన్ చేసే పని ఏంటో మీకు చూపిస్తాను అనమాట సో ఇక్కడ చూడండి సో ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా సో ఇప్పుడు ఈ వీడియోస్ అని క్లిక్ చేశాను అనుకోండి సో చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూసారా ఇక్కడ మనకి మనకి ఆ వీడియో నేమ్ వచ్చింది అలాగే ఆ వీడియో ఇమేజ్ వచ్చింది అలాగే దాని కింద ఒక చిన్న కంటెంట్ వచ్చిందన్నమాట సో ఇలా మనకి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి మనం ఎన్ని ఎన్ని వీడియోస్ అయితే కావాలనుకుంటున్నామో పేజ్లో అన్ని వీడియోస్ మనం పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇక నెక్స్ట్ పేజ్లోకి అన్నమాట సో దీన్ని మనం వీడియో గ్యాలరీ అని అంటాం అన్నమాట సో ఇప్పుడు మనం ఈ వీడియో గ్యాలరీ ఎలా క్రియేట్ చేయాలండి సో మనకు ఒక ప్లగిన్ అనేది ఉంటుందన్నమాట ఆ ప్లగిన్ పేరే వీడియో గ్యాలరీ ప్లగిన్ ఈ ప్లగ్ మీరు వన్స్ ప్లగిన్స్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట ఇక్కడ మీరు యాడ్ న్యూ గ్యాలరీ అనేది క్లిక్ చేయండి సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను చూపిస్తాను మీకు ఎలాగో సో ఇప్పుడు దాని మీద నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఇక్కడ ఏంటంటే మనం వన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ వీడియో అనే ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి సో ఇప్పుడు మీ దగ్గర యూట్యూబ్లో వీడియో ఉన్నా లేదా విఎంఓ వీడియో ఉన్నా ఆ వీడియో జస్ట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసి దానికి మీరు ఏమైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ అలాగే ఒక చిన్న డిస్క్రిప్షన్ అలాగే దాని యూఆర్ఎల్ కూడా మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి లేదా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ యుఆర్ఎల్ చేయాలనుకుంటే పోస్ట్ ఒక లేదా ఒక ఆర్టికల్ యూఆర్ఎల్ పేస్ చేయాలనుకుంటే ఇక్కడ పేస్ట్ చేసి ఇన్సెట్ వీడియోని క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీకు ఇలాగా ఆ వీడియో అనేది యాడ్ అవుతుందన్నమాట చూసారా సో దాని టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ అలాగే నేను ఒక ఆర్టికల్కి లింక్ ఇచ్చాను అనమాట సో ఇది ఈ ఆర్టికల్ లింక్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది ఆ ఆప్షన్ కూడా మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు అలాగే మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు లేదా ఫోటో మార్చాలనుకుంటే ఫోటో ఆప్షన్ కూడా ఇక్కడ క్లిక్ చేయొచ్చు అన్నమాట అంటే కష్టంగా మీరు ఒక సొంత తమ్ అనేది నీళ్ళనేది పెట్ట అప్లోడ్ చేయొచ్చు అనమాట ఓకే సో అలాగే మీకు మీకు తెలియడానికి ఇక్కడ గ్యాలరీ నేమ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే వ్యూస్ సో ఇక్కడ వ్యూస్లో మనకి మీకు ఎలా కనబడాలి ఆ పేజ్లో అనేది ఇక్కడ వ్యూస్లో మీరు ఆప్షన్ సెట్ చేసుకోండి అనమాట డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో అలాగే పేజ్ డిస్ప్లేయింగ్ కంటెంట్ పేజ్నేషన్ అంటే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే చూసారా వన్ టూ త్రీ అలా వచ్చే చూసారా వన్ ఆఫ్ త్రీ సో దీన్నే పేజ్నేషన్ అంటాం అనమాట లోడ్ మోర్ అందనుకోండి సో ఒక వైడ్ ఫైవ్ వీడియోస్ దగ్గర యూజర్ వచ్చాడంటే ఆటోమేటిక్గా ఇంకొక ఫైవ్ ఇంకో ఫైవ్ వీడియోస్ లోడ్ అయిపోతాయి అన్నమాట సో అలాగ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు ఓకే సో అలాగే ఇక్కడ ఆప్షన్స్ సెట్ చేసిన తర్వాత ఈ ఎన్ని వీడియోస్ ఒక పేజ్లో చూపించాలి అంటున్నా అనుకో అన్నది ఇక్కడ మీరు సెట్ చేయాలన్నమాట సో ప్రస్తుతానికి ఫైవ్ సెట్ చేశాను అనుకోండి మనకి పేజ్లో ఫైవ్ వీడియోస్ కనబడతాయి ఓకే సో అప్పుడు పేజ్ నేషన్ అనేది సిక్స్ వీడియోస్ యాడ్ చేస్తే పేజ్ నేషన్ వన్ ఆఫ్ టూ వస్తుంది అర్థమైందా సో వన్స్ అలా కంప్లీట్ అయిన తర్వాత సేవ్ వీడియో గ్యాలరీ అనేది క్లిక్ చేయండి ఇందులో ఈ ఈ ప్లగిన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటండి మనకి ఈ వీడియో గ్యాలరీ మొత్తం మీకు కావాలనుకోండి ఒక పోస్ట్లోకి పెట్టాలనుకోండి సో ఇక్కడ చూసారు మనకి షార్ట్ కోడ్లో ఇక్కడ ఒక కోడ్ ఉంది సో డైరెక్ట్గా ఈ కోడ్ కాపీ చేసుకుని మీ పోస్ట్లో పేస్ట్ చేస్తారనుకోండి సో ఈ వీడియో గ్యాలరీ అంతా మీకు ఒక చోట ఒక ఒక చోట వచ్చేస్తుంది అన్నమాట ఆ పోస్ట్లోనే సో మీరు జస్ట్ సింపుల్ దీన్ని పేస్ట్ చేయడం ద్వారా అలాగే మీరు టెంపరేట్ కింద చేయాలనుకుంటే థీమ్ కింద స్లైడ్ షో అలా చేయాలనుకుంటే ఈ కింద దాన్ని కాపీ చేయొచ్చు మీరు ఓకే అలాగే ఇందులో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మీరు ఆర్టికల్ రాస్తున్నప్పుడే మీరు ఇక్కడ ఉన్న వీడియోని మీరు అందులో పెట్టుకోవచ్చు అనమాట సో నేను అది ఎలాగో చూపిస్తాను మీకు ఇప్పుడు సో ముందుగా మీరు పోస్ట్లో ఏదో ఒక పోస్ట్ ఓపెన్ చేయండి ఇలా మన పోస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఒక గ్యాలరీ యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడి నుంచే యాడ్ గ్యాలరీ అని క్లిక్ చేశారనుకోండి సో ఇన్సెట్ వీడియో గ్యాలరీ అని క్లిక్ చేస్తే మనకి కోడ్ అన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుందన్నమాట ఇక్కడ ఓకే సో ఒకవేళ మీరు ఇన్సె విడిగా వీడియో యాడ్ చేయాలనుకుంటే జస్ట్ మీ యూట్యూబ్ యూవర్ అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా అయితే వీడియో కింద వచ్చేస్తుందన్నమాట సో అలాగే ఇంకా ఆప్షన్స్ వచ్చి సో టెంప్లెట్ అయిపోయింది సో అంతే సో ఇలా మనం ఈ వీడియో గ్యాలరీ ఆప్షన్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ని ఒక దాంట్లోనే మనం పేస్ట్ చేయొచ్చు అన్నమాట సో మనం వన్స్ ఇలా చేసిన తర్వాత మన పేజీలో చూసారా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పైన నేమ్ వచ్చేస్తుంది మనం ఏవైతే ఇచ్చామో అందులో అలాగే వీడియో అలాగే దాని యొక్క డిస్క్రిప్షన్ ఏవైతే ఇచ్చామో ఆ డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడే రావడం జరుగుతుందన్నమాట సో ఇలా ఈ వీడియో గ్యాలరీ యూజ్ చేసుకుని మీరు ఒక వీడియోస్ ఒక బంచ్ ఆఫ్ వీడియోస్ని ఒక గ్యాలరీ కింద డిజైన్ చేసుకోవచ్చు మీరు ఇంకొక ఇంకొక వీడియో గ్యాలరీ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ ప్లస్ ఆప్షన్ క్లిక్ అనుకోండి సో ఇంకోటి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ ఆప్షన్ చూసేసుకుని కామెంట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఓన్ ద నెక్స్ట్ వీడియో బాయ్